హాయ్ అండి, పిల్లలు ఎంతో ఈజీగా ఇష్టంగా తినగలిగే ఫిష్ వచ్చేసి కొరమేనండి. సో ఏ తీరులు వండుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చూడండి. ముందుగా 150 ml ఆయిల్ వేసుకొని 3 ఉల్లిపాయల్ని బాగా పేస్ట్ చేసుకొని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అందులో కొంచెం పసుపు వేసుకొని కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత అందులో 2 టమాటా ముక్కలు వేసుకోండి. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 100 గ్రాముల చింతపండు రసాన్ని ముక్క నిండేంత వరకు వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకొని 1-2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత వాటర్ అనేవి బాగా మరుగుతాయన్నమాట. ఇప్పుడు అందులో మెల్లగా ఇలా చేపల ముక్కల్ని పెట్టుకుందాం. ఇలా పెట్టుకొని మూత వేసుకోవాలండి. 20 నిమిషాలు పెట్టుకోవాలి. మధ్యలో ఇలా గరిటతో కాకుండా కదుపుకోవాలండి. 20 నిమిషాల తర్వాత చూసాక ముక్క అనేది బాగా ఉడుకుతుందన్నమాట. అందులో కొత్తిమీర వేసుకొని గరిటతో కాకుండా ఇలా కదుపుకోండి. సో చేపల కూర అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, చేపల కూర అనేది చాలా ఈజీగా అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.